భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ మరో 15 రోజుల్లో ముగిసిపోతుంది. అనంతరం ఐపీఎల్ హడావిడిలో 2 నెలలు గడిచిపోతాయి. అటు తర్వాత మొత్తం క్రికెట్ అభిమానుల దృష్టి మొత్తం జరగబోయే వన్డే ప్రపంచ కప్ మీదే ఉంటుంది. ఈ ఏడాది క్యాలెండర్లో చూసినట్లయితే భారత జట్టుకు విరామం లేకుండా క్రికెట్ షెడ్యూల్లో ఉంటూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత జట్టు ఆటగాళ్లు జట్టులోకి ఎంపికయ్యే విషయమై అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో సెలక్షన్ కమిటీ కూడా జట్టు ఎంపికలో బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే ఈ ఏడాది జరగబోయే వన్డే ప్రపంచ కప్లో కొంతమంది ఆటగాళ్లను నిర్దాక్షిణీయంగా జట్టు నుండి తప్పించనుంది భారత సెలక్షన్ కమిటీ. వారిలో కొంతమంది సీనియర్లు కూడా ఉన్నారు. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్ పేరు కూడా ఈ జాబితాలో ఉంది. ఈ విషయంపై శిఖర్ ధావన్ చాలా ఘాటుగా స్పందించాడు. భారత సెలక్షన్ కమిటీపై ఓ స్థాయిలో దుమ్మెత్తి పోశాడు. శిఖర్ ధావన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, వాస్తవానికి నేను టెస్ట్ క్రికెట్ బాగా ఆడుతున్న సమయంలో నన్ను జట్టు నుండి తప్పించారు. ఇక అక్కడ నుండి నన్ను కేవలం వన్డే క్రికెట్ కోసం మాత్రమే జట్టులోకి ఎంపిక చేసేవారు. ఇటీవల న్యూజిలాండ్ బంగ్లాదేశ్ పర్యటనలో నేను విఫలమయ్యాను. అంతే, అక్కడతో నా కెరీర్ వారి దృష్టిలో ముగిసిపోయినట్టే. ప్రస్తుతమైతే నన్ను రంజీ క్రికెట్ ఆడడానికి మాత్రం ఉపయోగపడేలా చేశారు. నన్ను టెస్ట్ క్రికెట్లోకి ఎప్పటికీ ఎంపిక చేయనప్పుడు రంజీ క్రికెట్ ఆడడం వల్ల ఏమి ప్రయోజనం ఉంటుంది? నాకైతే ఎటువంటి ప్రయోజనం కనిపించడం లేదు. అందుకే నేను ఒకటి డిసైడ్ అయ్యాను, ఆడితే ఐపీఎల్ ఆడతాను, లేదంటే రెస్ట్ తీసుకుని నా శరీరానికి విశ్రాంతి కల్పిస్తానని అన్నాడు. ధావన్ మాటలను బట్టి చూస్తుంటే అతడు త్వరలో ఈ టెస్ట్ క్రికెట్ లేదంటే అన్ని ఫార్మాట్స్కి రిటైర్మెంట్ ప్రకటించేలా ఉన్నాడు. ధావన్ అభిప్రాయంపై కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.